ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రతి సంవత్సరం మనకి తెలిసింది మనం కలిపేది పులిహోర ఒక్కటే కదరా, ఈ సంవత్సరం కూడా అదే పెట్టేద్దాం. బోరింగ్ అన్నయ్య. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారా? మనం చేసే ప్రసాదాలు తిని వినాయకుడు కూడా పాపం విసిగిపోయి ఉంటాడు అన్నయ్య. అన్నయ్య, ఈసారి మనం వినాయకుడికి కొత్త వంటలు చేసి పెడతాం. కొత్త వంటల? అవునన్నయ్య, కుడుములు, పాల తాలికలు, ఉండ్రాళ్ళు. ఉండ్రాళ్ళ? అబ్బా ఉండ్రాళ్ళు అన్నయ్య. రేయ్, వచ్చి రాని వంటలు చేస్తే వచ్చేది గుండ్రాళ్ళే, ఉండ్రాళ్ళు కాదు. వెనకటికి నాలాంటి ఒక గొప్ప కవి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? వచ్చిన దాంతో సర్దుకు పోండి, రాన్ దానికోసం ట్రై చేయకండి అన్నాడు. అనే నీకు విషయం తెలుసా? ఈవెంట్ చేసి పెద్ద అమౌంట్ వచ్చినందుకు గౌరీ గారు వినాయక చవితి చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారట. రే, నీకు అర్థం కావట్లేదురా, గౌరీ గారు పిసినారి సంఘానికి ప్రెసిడెంట్. ఆవిడకి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ప్లాన్స్ ఉండవు. నీకు విషయం తెలుసా, వినాయకుడి బొమ్మను కూడా కొని పట్టుకొచ్చి పెట్టదు. మొబైల్ ఓపెన్ చేసి అందులో వినాయకుడి ఫోటోకి పూజ చేసేసి కాని చేస్తుంది. లేదన్నయ్య, పెద్ద విగ్రహం ఆర్డర్ చేశారంట. అంతే కదా, ఆవిడకన్నా పెద్ద విగ్రహం నేను ఆర్డర్ చేస్తాను. అన్నయ్య, 9 రకాల వంటలతో ప్రసాదాలు ప్లాన్ చేశారట. అయితే 19 రకాల పిండి వంటలు మన స్వగృహకు ఆర్డర్ ఇచ్చి స్పెషల్ గా రెడీ చేద్దాంరా. మనం ఎందులోనూ తగ్గేదే లేదు. డెకరేషన్ కావలసినవన్నీ ఒక లిస్ట్ రాసి పెట్టండి. ఈసారి మన కాలనీ వాసులందరూ మనం చెయ్యబోయే గణేష్ ఉత్సవాన్ని చూసి అందరూ ఇక్కడికి వచ్చి జై జై గణేష, జయములివ్వు గణేష అని తీమా డాన్సులాడాలి. శంకర్ గారు, మీరే పూజ చేయక్కర్లేదు, ఏ వంటలు వండాల్సిన అవసరం లేదు. అంటే నేను నా తమ్ముళ్ళు ఎదుగు బొదుగు లేకుండా ఇలా కిందకి దిగజారిపోవాలనా? మరి అంత స్వార్థం పనికిరాదు గౌరీ గారు, పండగ అంటే అందరూ చేసుకోవాలి. మీరు ఒక్కళ్ళే పండగ చేసుకుని మీరు ఒక్కళ్ళే ఆనందపడి మీ డబ్బు మీరే కొట్టుకోండి. ఏది పూర్తిగా విని అలవట్లేదా మీకు? మీరేం చేయక్కర్లేదు అంటే పాపం బ్యాచులర్స్ ఏం చేసుకుంటారులే అని. అందరం కలిసి మా ఇంట్లోనే పూజ చేసుకుని భోజనాలు కూడా చేద్దామని చెప్పడానికి వచ్చాను. అంతలోనే మీరు ఏదేదో వాగిస్తున్నారు. ఏదేమైనా సరే తగ్గకూడదు. పాపం బ్యాచులర్స్ ఏమీ చేసుకోలేరు అంటే మా మిత్తయ్య, జాల, చిన్నచూప, కరుణ, లేకపోతే పండగ పూట పూజ చేసుకుని నలుగురికి భోజనం పెడితే మంచిదని ఎవరైనా చెప్తే ఎవరు దొరక్క మా ముగ్గురిని పిలిచి పెట్టేద్దాం అనుకుంటున్నారా? అబ్బా, మీది మైండ్ కాదండి, డస్ట్బిన్. దాన్ని కూడా వాడుకుంటారు కదా. అబ్బా ప్లీజ్ చెప్పేది వినండి. సంధ్యని కాపాడారు కదా అన్న కృతజ్ఞతతో అభిమానంతో పిలవడానికి వచ్చాను. మీరు వండుకోరులే అని కాదు. అయితే నేనే తొందరపడి ఏదేదో వాగేశానమాట, అయినా కవర్ చేసుకోవాలి. మాపై మీకున్న అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. రేపు భోజనానికి పిలిచి మళ్ళీ ఎప్పుడో మా ఇంట్లో పడి తిన్నారని దెప్పి పొడుస్తారు. సారీ, మేము రావు, రాలేం, మాట పాడలేం. చిన్నుడా, అన్నయ్య అంత నాశనం చేసేలా ఉన్నాడ్రా? అవునరా, సంధ్యతో కలిసి పూజ చేసుకోవచ్చు అనుకుంటే ఇలా చేస్తున్నాడేంటి? ఏదో అభిమానంతో పిలవడానికి వచ్చాను చూడు, నాది తప్పు. మీ ఇంట్లో పూజ మీరే చేసుకోండి, మా ఇంట్లో పూజ మేం చేసుకుంటాం. ఇప్పటి వరకు నేను కూడా అదే చెప్పానండి, మీ డప్పు మీరు కొట్టుకోండి, మా డప్పు మేము కొట్టుకుంటామని. వెళ్ళండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.